తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఎన్నికల ముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన మాట ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆర్టిజన్ కార్మికులు ఆరోపించారు. విధి నిర్వహణలో చనిపోయిన మెండ్ కార్మికుల కుటుంబాలకు 10 లక్షలు ఎగ్జ్రేషియా చెల్లించాలని కోరారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎన్నో సంవత్సరాలుగా ఆర్టిజన్ కార్మికులుగా పనిచేస్తున్న వారిని జేఎల్ఎం జూనియర్ అసిస్టెంట్స్ సబ్ ఇంజనీర్స్ ఓఎస్డీగా కన్వర్షన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సిడిబిడి ఎస్సీ కార్యాలయం ఎదుట ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిండు అసెంబ్లీలో ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఇప్పటికీ తమకు కన్వర్షన్ ఇవ్వలేదన్నారు. తమను వెంటనే పర్మనెంట్ చేసి ఏపీ ఎస్సీబీ రూల్స్ కల్పించాలని కోరారు. అలాగే ఇటీవల ప్రభుత్వం కల్పించిన పీఆర్సీలో రెగ్యులర్ ఉద్యోగులకు న్యాయం జరిగింది కానీ కింది స్థాయి ఆర్టిజన్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. ఇప్పటికైనా ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిద్దిపేట సర్కిల్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశము కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని, ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని, మిగిలిపోయిన కార్మికులను ఆర్టిజన్గా గుర్తించాలని, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఈపీఎఫ్ టు జీపీఎఫ్గా మార్చాలని, 2011 జేఎల్ఎం బ్యాచ్కి ఏరియర్స్ ఇవ్వాలని, అనేక సమస్యలు ట్రాన్స్కోలో ఉన్నటువంటి గ్రేడ్ 3-4 ఉద్యోగులందరికీ పీఆర్సీలో వచ్చినటువంటి వ్యత్యాసాన్ని సవరించి పీఆర్సీ అమలు చేయాలని, ఈస్ట్రేట్ కార్మికులను కనీస వేతనాలు అమలు చేయాలని, అనేక సమస్యలను దాదాపు 10-15 సంవత్సరాలు అవుతున్నా జీవో సవరణ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇలా చూసుకుంటూ పోతే ఇప్పటికే శ్రమదోపిడికి గురవుతున్నటువంటి కార్మికులు అనేకం ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ యాజమాన్యం పరిష్కరించాలని, ఈ 2 రోజులు రిలే నిరాహార దీక్షలు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 15 తారీఖు నాడు చెల్లో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా